హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈసీఐఎల్ హైదరాబాద్ నుండి మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో బీటెక్ డిప్లొమా వాళ్ళకి సపరేట్గా వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే వీడియోస్ని మీరు రెగ్యులర్గా పొందడానికి పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు చూసుకుందాము ఇక్కడ బీటెక్ వాళ్ళకి సంబంధించి ఈసీఈ బ్రాంచ్ వారికి వంద సిఎస్ఈ వరకు ఇరవై ఐదు మెకానికల్ వరకు ఇరవై త్రిబుల్ఈ వారికి పది సివిల్ వారికి ఐదు వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు మొత్తం నూట అరవై వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సపరేట్గా సెవెన్ వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే వీరికి మంత్లీ స్టైఫండ్ అనేది మనం చూసుకుంటే నైన్ థౌజండ్ రూపీస్ అనేది మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా వాళ్ళకి చూసుకుంటే ఈసీఈ బ్రాంచ్ వారికి పది సీఎస్సీ బ్రాంచ్ వారికి పది టోటల్గా ఇరవై వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పీడబ్యూ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది వీరికి స్టైఫండ్ అనేది మంత్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపున వారు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్యూ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మీకు వన్ ఇయర్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు ట్రైనింగ్ కూడా ఫోర్త్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్షిప్కి బీటెక్ చేసిన వారు అప్లైనే చేసుకోవచ్చు అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్కి డిప్లొమా చేసిన వారు అప్లైనే చేసుకోవచ్చు మీరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో క్వాలిఫై అయిన వారు అప్లైనే చేసుకోవచ్చు అలాగే మీరు నాట్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నాట్స్ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకుని ఉండాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు లాగిన్ అయ్యి అక్కడ నుండి మీరు అప్లైనే చేసుకోవాల్సి ఉంటుంది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది మనం చూసుకుంటే మీకు మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే మీకు బీటెక్ డిప్లొమాలో వచ్చిన మెరిట్ మార్క్స్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు స్టార్టింగ్ డేట్ అనేది జనవరి సిక్స్త్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ డేట్ అనేది మీకు జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వడం జరిగింది అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఈసీఎల్ వెబ్సైట్లో జనవరి పద్దెనిమిది నా పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్